ఈ ప్రక్రియ అంతా రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 29 గ్రామాల నుంచి ఇబ్బంది రాకుండా ఉండడానికి చేస్తున్న వ్యూహం అయ్యి రేపొద్దున అందులోకి వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటాయి కానీ పంచాయతీ ఉండవు అంతే ఈ లోపీలు కోర్టులో కేసులు వేస్తారు స్టే వస్తుంది అలా కూడా కావాల్సింది అక్కడ గెలుస్తానని ప్రక్రియ కంటిన్యూ అవుతూ ఉండగా ఎన్నికలు పెట్టరేమో ఎన్నికలు జరగలేము అదే అనేది వైసీపీకి అక్కడైతే హోప్ లేదు ఎన్నికలు జరగనే ఉండడుకుంటే తెలుగుదేశానికి నష్టం పంచాయతీలుగా ఉన్నటువంటి ఉండాలి మున్సిపాలిటీలుగా మార్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా కోర్టు కేసు ఆపాలి మళ్ళీ అది ఆపితే వాళ్ళకి ఎన్నికలు జరగవు అక్కడ రెఫరెండం ఏముంటుంది హ్యాపీగా జగన్కి మిగతా చోట్లన్నీ కూడా వచ్చేస్తే కాబట్టి ఇక్కడ ఒకటేంటంటే తనున్నంత వరకు తను సీఎంగా ఉన్నంత వరకు అమరావతిలో వీళ్ళు రైతులతో లాలూచి కుదరదు కుదరకపోవడానికి కారణం ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం లీడ్ చేస్తున్నంతవరకు వీళ్ళెళ్ళి నిజాయితీగా మాట్లాడలేరు నిజాయితీగా మేమండి మాకు ఇది కాదండి ఇది ఇవ్వండి మీరు ఈ పెట్టండి అని వీళ్ళు అడగలేరు వీళ్ళు అడగనంతవరకు ఆయనగా మారడం ఆయన పోనీ ఏదైనా మధ్యలో ఎమ్మెల్యేలు మాట్లాడదామంటే వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకున్న దాని గురించి ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడుకుని ఆయన ఏం పరిష్కరిస్తాడు ఇక్కడ ఏంటంటే ఈయన వదిలేసి తెలుగుదేశం ఉద్యమకారులతో కూర్చుని స్పష్టత రావాలి ఉద్యమకారులకు అక్కడి నుంచి రాజధాని ఇప్పుడు మన రైతు ఉద్యమంలా నువ్వు నా ముందు పాత చట్టం రద్దు చేసి అంతే తప్పించి మిగతా ఏదో డిమాండ్ అని తర్వాత మాట్లాడుకుందాం అంటారు వీళ్ళు కూడా ముందు అమరావతి రాజధాని అని చెప్పి తర్వాత మాట్లాడదాం అంటారు అది జరగదు ఇది జరగదు అది జరగాలంటే కోర్టే అదైనా కోర్టే ఇదైనా కోర్టే ఈ లోపుగా ఏం జరిగినా కూడా అమరావతి అనేటువంటి దాంట్లో వీళ్ళు అది తెమల్చకుండా జగన్ ఉన్నంత వరకు పరిష్కారం కాదు జగన్ని పంపించేసేసి చంద్రబాబును మళ్ళీ తీసుకొచ్చుకుని మళ్ళీ అప్పుడు అప్పుడన్నా ఒక రూపం ఇచ్చి అమరావతి నగరం అని ఏమైనా చేస్తారా అప్పుడు మిగతా రాష్ట్రం అంతా దానికి అంటే మరో మూడేళ్ళు అమరావతి రైతులు ఇంకా అలా ఉద్యమం చేయాల్సిందేనా జగన్ ఉన్నంత వరకు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు అక్కడ ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్లాట్లు ఇవ్వమంటే ఇస్తానంటున్నాడు కావాలంటే ఇంకో 100 గజాలు అడిగిస్తాడు ఆయనే 100 పెంచాడు కదా అంటే వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదు వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ పరిష్కారం లేదు వీళ్ళ దగ్గర పరిష్కారం ఆల్టర్నేటివ్ ఉంది దాన్ని ఏది రెండు హబ్బులు పెడతామంటే సెక్రటేరియట్ ఉంచుతున్నారు వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటంటే తరలించడము ఇక్కడ అసెంబ్లీ ఉంచడము దాంతోపాటు ఒక ఎడ్యుకేషన్ హబ్బు మెడి హబ్బు ఉద్యానవనం 3 హబ్బులు అంటున్నారు ఇంకా కావాలంటే ఇంకోటి అడగచ్చు బార్గెనింగ్ అయితే ప్లస్ వీళ్ళది డెవలప్డ్ ప్లాట్స్ ఇంతవరకు వీళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళకి ఇచ్చే ఆల్టర్నేటివ్ ప్లాన్ కావాలంటే ఇంకో 2 అడుగు అంతవరకు ఓకే అవుతుంది కానీ సాంతం లేదు అంటే కుదరదు వీళ్ళు అనేది ఏంది అవన్నీ ఆల్టర్నేటివ్ మాకు అనవసరం సెక్రటేరియట్ అవన్నీ అక్కడే ఉండాలి అట్లాగే చెప్పినటువంటి విధంగా అభివృద్ధి చేయాలి పోనీ అభివృద్ధి చేయకపోయినా పర్లేదు అట్టుంచు అంటారు అభివృద్ధి చేయకుండా అట్టుంచితే రాష్ట్రానికి ఏంది ప్రయోజనం అనేది ఏంది సరే ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం సంగతి దేవుడు ముందు వాళ్ళ పార్టీ ప్రయోజనం కూడా చూసుకోవాలి కదా చంద్రబాబు కళల్ని ఈయన తీర్చలేడు ఇప్పుడు చంద్రబాబు గారు కలగన్నారు ఆ కళని జగన్ నిజం చేయడు కదా జగన్ కళ వేరు జగన్ కళ వైజాగ్ నుంచి లైక్ హైదరాబాద్ మెట్రో సిటీ జగన్ కళలో జగన్ పేరుకి వచ్చింది హైదరాబాద్ చంద్రబాబు గారి పేరుకి వచ్చింది నారావారిపల్లిలో ఈయన కళ అమరావతిలో ఉంది ఆయన కళ హైదరాబాద్లో ఉంది ఇప్పుడు హైదరాబాదుని ఈయన భవిష్యత్తులో హైదరాబాద్ చేద్దాం అనుకున్నాడు ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు వైజాగ్ లాగా కలగందామా ఇక్కడే వైజాగ్ తయారవుద్దు అనుకుందామా ఇక్కడే వైజాగ్ తయారవ్వాలంటే నిదానం కావాలి చంద్రబాబు గారు వస్తే ఒకేసారి వైజాగ్ వచ్చేద్దు అనుకుంటున్నారు అది మొన్న 3 ఏళ్ళు ఎందుకు రాలేదంటే పొరపాటు పడ్డాడులేండి అనుకుంటున్నారు రేపు వచ్చేసి మరి అకస్మాత్తుగా వైజాగ్ తీసుకొస్తారని తెలియదు అది చూడాలి లేదంటే మళ్ళీ అమరావతి స్టాండ్ తీసుకుంటే వైసీపీ ప్లీనరీ డెసిషన్ తీసుకోవడం జూలై 8వ తేదీన అనేది అంటే అప్పటికి వీళ్ళ లెక్క ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ప్లీనరీ పెట్టి కొత్తగా ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ప్లీనరీ నాకు తెలిసి అంత పెద్ద బీభత్సమైన ఆర్భాటాల కోసం ఏం కాదు పార్టీకి సంబంధించిన ప్లీనరీ అనేది అది మామూలు ఇది ఎప్పుడైతే అనుకోవచ్చు కానీ వీళ్ళు అట్లాంటి క్యారెక్టర్లు కాదు వైసీపీ అంత పెద్ద ఇదేం పార్టీని అంతగా ప్రేమిస్తున్నట్టు పార్టీని అంతగా ప్రేమిస్తున్నట్టు నాకేం కనిపించలే వీళ్ళు జగన్ ప్రేమిస్తారు కానీ పార్టీని ప్రేమించు తెలుగుదేశంలో పార్టీని ప్రేమిస్తారు చూస్తుంటే పార్టీని గాడిని పెట్టాల్సిన సిచ్యువేషన్ జగన్ గారి ముందు లేదా అవన్నీ ప్లేనరీలో అయ్యేది కాదు చచ్చేది కాదు ప్లేనరీలో కూర్చొని ఏం చేస్తారు చప్పట్లు కొట్టుకుంటారు రూల్ ప్రకారం రూల్ ప్రకారం ఏంటంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు వీళ్ళని మళ్ళీ అధ్యక్షులుగా ఎన్నిక అవ్వాలి రూల్ ప్రకారం అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలకు రాజకీయ పార్టీలలో కూడా అంతర్గత ఎన్నికలు జరగాలన్నది ఎన్నికల నిబంధన దాని ప్రకారం 5 ఏళ్లకు ఒకసారి చేస్తారు కొంతమంది 3 ఏళ్లకు ఒకసారి చేస్తుంటారు
తెలుగుదేశం ఏడాదికి ఒకసారి చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు రెండేళ్ళకు కూడా చేస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో రెండేళ్లకు మూడేళ్లకు జరిగినట్టుంది అది. ఆ చేసుకున్నప్పుడు ఎన్నుకుంటూ ఉంటారు వీళ్ళు అధ్యక్షుడిగా, మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటారు. అది ఒకటి పర్పస్ అంతే. మిగతాది ఏంటంటే కార్యకర్తలను ఈ మధ్యన ఎవరు కూడా కనీసం దావత్ ఇవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు అందరిని పిలిచి రెండు రోజుల పాటు భోజనాలు పెడతారు, మంచి ఫుడ్ను మంచి ఏదైనా మంచినీళ్ళ టీనా లేకపోతే ఇంకేమైనా ఇస్తారని తాగడానికి, అది దాగి ఇంటికి వెళ్తారు. దాంతోపాటుగా వాళ్ళ నాయకులందరినీ అక్కడ చూసుకోవచ్చు. జగన్ పెద్దగా జనం మధ్యలోకి వెళ్ళట్లేదు కాబట్టి జనం మీద ఆయన దగ్గరకు వచ్చి చూసిపోతారు, అంటే వాళ్ళ కార్యకర్తల దగ్గరికి. ఈయనకేమైనా కొంచెం ఓపుకుంటే పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఉన్నానని ఫీల్ అయితే వెళ్ళి కార్యకర్తలతో కాసేపు కూర్చుంటాడు. చంద్రబాబు ఆ విషయంలో బెటర్.